భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరాత్మలతో కూడినటువంటివి. భారతీయుల ప్రత్యేక త్యోహార్ పవిత్ర ఆంతరిక్ అర్థ సే యుక్త హై. ఈ అంతరాత్మాన్ని బోధించుకునే నిమిత్తమై ఆధ్యాత్మిక నిమిత్తమై ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి. ఇన్కే ఆంతరిక్ ఔర్ ఆధ్యాత్మిక తత్వం కా ఉపదేశ్ దేనే కే లియే హి యే త్యోహార్ ఆరంభ్ హువే హై. ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని. ఆజ్ కా పర్వ్ పవిత్ర ఉత్తరాయణ కాల్ సే సంబద్ధ హై. ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము. యా విజ్ఞాన్ ఔర్ ఆత్మజ్ఞాన్ దోనో కే లియే సమాన్ భావన రఖతా హై. సూర్యుడు ప్రతి నెల కూడాను ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు. ప్రతిమా సూర్య ఏకేక్ రాశి మే ప్రవేశ్ కర్తా రహతా హై. కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటమే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు. ఆజ్ ఏ మకర రేఖ పర్ ఆరంభ హోనే కే కారణ్ ఇస్కా మకర సంక్రాంతి నామ్ పడా. ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి. ఏ మకర సంక్రాంతి మానవకో అనేక ప్రకారకే భౌతిక లౌకిక ప్రాకృతిక ఔర్ ఆధ్యాత్మిక సంపత్తి ప్రదాన్ కర్ రహీ హై. కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్ష్యభూతమైనటువంటిది ఈ సంక్రాంతి. అత మానవ్ అప్నే జీవన్ మే జో భీ సఫలతాయే ప్రాప్త్ కర్నా చాహ్ రహా హై యే సంక్రాంతి ఇన్ సబ్ కీ సాక్షిభూత్ బనీ హుయీ హై. దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు. కై ప్రకార్ సే ఇస్కా వర్ణన్ కియా గయా హై. దినకరుడు శాంతుడై తోచ దినములింత కురుచలయను చలి గాలి చులుకు హెచ్చే. ఆభాస్ హువా యో దినకర్ శాంత్ హువా సకుచా గయే హై అబ్ దేఖ్ దివస్ భీ చుభన్ బఢీ హై అబ్ ఠండీ హవాఓ కీ. పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి. ధుంధలీ చాందనీ మే మేడో పర్ కిసాన్ ఊంచే స్వర్ మే గా రహే గీత్ కటాయి కే. బంతి పూవుల ముఖములలంత విప్పి ముఖడే గేందో కే అబ్ ఖూబ్ ఖిలే ఖిలే మన గృహంబుల సాన్ గాన్య సంపదల నిల్పి ధాన్య సంపద సే సబ్ కే ఘర్ భర్ కే. సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే. సంక్రాంతి నారిబన్ పర్వ హై చలి ఆయి. మానవుడు కృషి తలపినటువంటి చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వ ధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహములో ప్రవేశిస్తుంటాయి. మానవ్ కి మెహనత్ కా ఫల్ ఆజ్ ఘరో మే ధాన్య ఔర్ సంపద కే రూప్ మే ప్రవేశ్ కర్ రహా హై. ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది. ఐసీ భౌతిక సంపద కే లియే యే సంక్రాంతి పర్వ్ అత్యంత కళ్యాణకారి హై. ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి. ఠండీ హవాం ఔర్ పవిత్ర వాతావరణ తథా కిన్హీ కామ్ కే న హోనే కే కారణ్ యే సబ్కో విశ్రామ్ దేనే వాలా హై. మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడాను అత్యవసరము. మానవ్ కే లియే శారీరక్ విశ్రాంతి భీ అత్యంత ఆవశ్యక్ హై. శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది. జబ్హం శారీరక్ మానసిక్ ఔర్ ఆధ్యాత్మిక్ శాంతి ప్రాప్త్ కర్ పాయేంగే తభీ హమే సచ్చీ శాంతి ప్రాప్త్ హోతీ హై. సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది. సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి అర్థాత్ ఏ హమే పవిత్ర కాంతి ప్రదాన్ కర్నే వాలి హై శాంతి ప్రదాన్ కర్నే వాలి హై క్రాంతి ప్రదాన్ కర్నే వాలి హై. మన అంతర్భూతమైనటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది. ఏ హమ్మే అంతర్నిహిత్ ఆనంద్ కో సాక్షాత్కృత్ కరానే వాలి హై. మానసిక యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది. మానసిక స్థితి మే అధిక పరివర్తన్ లానే వాలి హై. సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది. హమ్మే కోమల్ ఔర్ పవిత్ర భావనాఓ కో ఉత్పన్న కర్తీ హై. కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించటం లేదు. లేకిన్ ఆజ్ కా మానవ్ ఇన్ పవిత్ర భావనాఓ కో బిల్కుల్ భీ స్మరణ్ నహీ కర్ రహా హై. కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును కూడాను దారవస్తున్నాడు. వో మాత్ర భౌతిక ధన్ సంపత్తి కో హీ ప్రధాన్ మాన్తే హువే ఉస్ ధన్ సంపత్తి కే లియే హీ అప్నా సర్వస్వ
నిఛావర్ కర్తా జా రహా హై. కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి. అత సద్గుణం కో బఢానే కే లియే ప్రాప్త్ అవసరం కో హమే అప్నానా చాహియే. ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు. ఏ సద్గుణ హి ఛయ ప్రకార్ కీ సంపత్తి హై. వే హై ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం. ఉత్సాహ, సాహస్, ధైర్య, బుద్ధి, శక్తి ఆర్ పరాక్రమ్. ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. సంపత్తి రూపీ ఏ ఛయ గుణ జబ్ మానవ్ మే హోంగే తబ్ ఉస్మే దుర్గుణో కే ప్రవేశ్ కర్నే కీ కోయి సంభావనా హీ నహీ రహేగీ. ఈనాటి యువకుని యందు రెండు దుష్టశక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగల్పుతుండాలి. ఆజ్ కే యువాఓ మే దో ప్రకార్ కీ దుష్ట శక్తియాం ప్రవిష్ట హోకర్ మానవతా కో హీ వినష్ట కర్తీ జా రహీ హై. అసూయా, ద్వేషము, వే హీ ఈర్ష్యా ఔర్ ద్వేష్ హై. ఇవి రెండు కూడాను తోడు దొంగలు. యే దోనో దో చోర్ హై. ఇవి రెండు కూడాను వేరు పురుగులు. యే దోనో జడ్ మే లగే కీడే హై. కడకలలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని గొల్పేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది. హరే భరే ఫూలో సే సుసజ్జిత్ ఔర్ ఫల్ దేనే వాలే వృక్ష కీ జడో మే ఛిప్ కర్ యే కీడే క్షణ భర్ మే ఉసే వినష్ట కర్ దేతే హై. అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధన కలిగించేటువంటి ఒక పురుగు వంటిది. ఈర్ష్యా కష్ట దేనే వాలే కీడే కే సమాన్ హై. సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వాళ్ళని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది. సుఖ చైన్ సే సానంద్ జీవన్ బితానే వాలే మే ప్రవిష్ట హోకర్ యే ఈర్ష్యా ఉసే బిల్కుల్ కమ్జోర్ బనా దేతీ హై. అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునికి బోధిస్తున్నాడు. మహాభారత్ మే శ్రీకృష్ణ భీ ఇస్ తథ్య కా ఉపదేశ్ అర్జున్ కో దే రహే హై. పచ్చని రాజవంశమును పాడునరింప జనించినారు. పచ్చని రాజవంశమును పాడునరింప జనించినారు. కార్చిచ్చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు. భరే పూరే రాజవంశ కా యే వినాశ్ కర్నే హై జన్మే. దావానల్ సమ్ సాథ్ మే హై సూత పుత్ర కా సంగ్ ఇన్కే. సాథ్ మే ఠహరా శకుని జో బఢాతా ప్రతిశోధ ఇన్కే. రఘుకునే మంట వింట వివచ్చుని ఇంట. లగ్ గయీ హై ఘర్ మే ఆగ్ క్యా ఘర్ కో యూ దాహనా సహీ. ఈ అసూయ అనేటువంటి ఒక చీడ పురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు. ఈర్ష్యా రూపీ ఏ కీడ, ఈర్ష్యా రూపీ ఏక్ రాక్షసి భరే పూరే రాజవంశ మే ప్రవేశ్ కర్ హర్ తరహ సే ఇస్కా వినాశ్ కర్ రహీ హై. మంచి మార్కులు తెచ్చుకుంటుండేటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది. అచ్చే నంబర్ లానే వాలే ఛాత్ర కో దేఖ్ కర్ ఈర్ష్యా హోతీ హై. మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది. ఏక్ అచ్చే బుద్ధిమాన్ ఛాత్ర కో దేఖ్ కర్ ఈర్ష్యా ఆరంభ్ హోతీ హై. అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతుండేటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది. హర్ ప్రకార్ సే సుఖ చైన్ సే రహనే వాలే కో దేఖ్నే పర్ ఈర్ష్యా హోతీ హై. నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది. సతత్ సానంద రహనే వాలే విద్యార్థి కో దేఖ్నే పర్ ఈర్ష్యా హోతీ హై. ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్ద లేదు. ఇస్ ఈర్ష్యా కి న కోయి సీమా హై న కోయి హద్ హై. కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశింపకుండా చూసుకోవాలి. అత ఛాత్రం కో సతర్క రహనా చాహియే కి యే ఈర్ష్యా ఉన్మే ప్రవేశ్ న కరే. ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది. ఈర్ష్యా జిస్మే హోగి వో ఉస్కా వినాశ్ కర్ డాలేగి. ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది. తుమ్ దూసరో సే బురాయి కి జిత్ని అపేక్ష కరోగే ఉస్సే దస్ గునా బురాయి తుమ్హే ప్రాప్త్ హోగి. ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు. కిసీ భీ ప్రకార్ కీ బీమారీ కే లియే దవా హై పరంతు ఇస్ ఈర్ష్యా కే లియే కోయి దవా నహీ హై. నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడాను అభివృద్ధి అవుతుంది. సతత్ ఆనందిత్ రహనే వాలో మే పవిత్ర ఆనంద్ సదా బఢతా హీ రహతా హై. ధైర్యముతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి. పూరే ధైర్య కే సాత్ ప్రయత్న కర్
हमें इस ईर्ष्या पर विजय पाना है। नायमात्म बलहीनेन लभ्यः मन बलहीनमैपोति क्षण क्षणम कुडनु अनुदिनम कुडनु मन मरणिस्तुन्नाम। नायमात्मा बलहीनेन लभ्यः अर्थात यदि हम कमजोर हो जाते हैं तो प्रतिपल और प्रतिदिन हमारे लिए वो मृत्यु ही है। अड़ुगड़ुगुनकु मन मरणिस्तामु हर कदम पर हम मर जाते हैं। धैर्य साहसम तो उंटे मरण ओक्कटे यदि हम धैर्य एवं साहस से रहेंगे तो मृत्यु एक ही बार आती है। धैर्यम तो मन मरणिंचाली अतः हमें धैर्य के साथ ही मरना है। आनंदम तो मन मरणिंचाली सानंद ही मरना है। आत्मविश्वासम तो मरणिंचाली आत्मविश्वास के साथ ही मरना है। ఈ మూడు లేనప్పుడు మానవుడు బ్రతికుడును మరణించిన వాడితో సమానమే। इन तीनों के न होने पर मानव के जीवित रहते हुए भी वो मृतप्राय ही है। విద్యార్థులారా విద్యార్థియో ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది। ऐसी पवित्र शक्ति एवं सामर्थ्य को हमें प्रदान करने के लिए ही ये संक्रांति प्राप्त हुई है। ఈ ప్రపంచం అంటే ఏమిటి ये संसार क्या है దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు इससे हमें क्या आनंद प्राप्त हो रहा है। इस पर विचारने से ज्ञात होता है कि कुछ भी नहीं है। लंबे समय तक विचार करने पर ज्ञात होता है कि ये केवल शून्य ही है। प्रकृति अंतैकुडनु केवलमु कृत्रिममैनटुवंटिदे ये पूरा जगत कृत्रिम ही है। इदंता केवलम आर्टे ये सब कुछ मात्र आर्ट ही है। सर्वमुनी हार्ट लो उंटुंदादि सब कुछ तुम्हारे हार्ट अर्थात हृदय में ही है। हार्ट नु मर्चिपोतुन्नामु आर्ट नु विश्वसिस्तुन्नामु हम हार्ट को भूलते जा रहे हैं और आर्ट अर्थात कलाबाजी पर ही विश्वास कर रहे हैं। अदि ये ईनाडु अशांति के मूल कारणमु आज की अशांति का मूल कारण यही है। लोकमुलो एक्कड चूचिना अशांति 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 पूरे विश्व में सर्वत्र अशांति 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 ही है। भयम 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 जहाँ कहीं भी देखें मात्र भय 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 ही है। इस संसार में क्या अनुभव कर सकते हैं। भयम भयम ब्रतकु भयम 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 ब्रतकु भयम अन्ना मन की लोकम पन्न पद्म युगम रे भैया है जिंदगी भय ही भय रची गई है जो पद्म व्यूह सम मानवुलकु चितिकिन संसारालकु कष्टाले बंधुला कन्नीले कानुकला भटके हुए इंसानों के लिए टूट गए इन परिवारों के क्या मुसीबतें ही हैं रिश्तेदार और अश्रुधार ही इनके पुरस्कार। कठोर नरकम इनके नाटिकी मारदा घोर नरक है क्या न बदलेगा इनके नाटकी मारदा क्या कभी न ये बदलेगा। भयम भयम मृत्यु भयम 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 मृत्यु भयम जिंदगी है बस भय ही भय। भयम ले चपंडी कहाँ डर नहीं है बताइए। भय में जहाँ भी देखिए डर ही है। प्लेन लो बोदा मंटे भय में हवाई जहाज में जाना चाहें तो वहाँ भी डर। प्लेन लो बोदा मंटे भय में रेल में जाना चाहें तो वहाँ भी डर। बस लो बोदा मंटे भय में बस में जाना चाहें तो भी डर। कार लो बोदामंटे भय में गाड़ी में जाना चाहे तो डर। नड़चुकोनी बोदामंटे भय में पैदल जाना चाहे तो डर। एक्कड़ा वद्दु इंट्लो उंटामंटे इंट्लो कूडा भय में कहीं न जाकर घर में रहना चाहे तो भी डर। कनुक ईनाटि प्रपंचम अनेटुवंटि सर्वमु भयंतो कूडि उंटुंदि अत आज पूरा विश्व भय से ही भरा हुआ है। ये भयम देने कोसम ये भय किस लिए अभयान्नि मनं पोंदलेकपोतुन्नाम अदे भयानिकि मूल कारणं हम अभय को प्राप्त नहीं कर पा रहे हैं यही भय का मूल कारण है। ईश्वर के अभय को प्राप्त करेंगे तो हमारे लिए भय का अवसर ही नहीं रहेगा। अतः सबसे पहले हमें अभयता के अनुभव को प्राप्त करना चाहिए। अभयत्व में मन को अनुग्रह ये अभयता ही हमारे लिए अनुग्रह है। अभयत्व मैंने अनुग्रह मानव की सूचना भय अभयता रूपी अनुग्रह को प्राप्त करने वाले को कहीं भी भय नहीं होता है। भय किस लिए भक्ति प्रेम रेंडु कूडिनटुवंटि चोट लोपला भयानिकि अवकाशमे लेदु जहाँ भक्ति और प्रेम एक साथ होते हैं वहाँ भय के लिए अवसर ही नहीं है। ईनाडु अवि रेंडु लेकपोवटं चेतने भयं मनमुनि पीडिस्तुंदादि इन दोनों के न होने के कारण ही आज हमें भय त्रस्त कर रहा है। मनं पाडे पाटल लोपला श्रवणानंदमे लेकपोते ई पाटलु एंदुकु हम जो गीत गाते हैं उनमें सुनने का आनंद ही न हो तो फिर गीतों का औचित्य ही क्या। श्राव्य में लेने संगीत मत येला श्राव्यता न हो
तो फिर संगीत क्यों? विनय में लेने की विद्या ला, विनम्रता ही न हो फिर विद्या क्यों? चित्त शुद्धि लेनी शिव पूजा ये टिकी, चित्त शुद्धि न हो तो शिव पूजा क्यों? प्रेम लेनी गुंडे राती बंडे, हृदय प्रेम बिन शिला कठोर, कनकने मन गुंडे लोपला प्रेम निंपुकोवाली। अतः हमें हृदय में प्रेम को भरना चाहिए। ये प्रेम लेक पोटन चेतने मन गुंडे अंत ओक बंड मादरी तैयार अयिपोतुंदि। इस प्रेम के न होने के कारण ही हमारा हृदय एक कठोर पत्थर सा होता जा रहा है। कानी प्रेमन कुडनु मनम चूपुतुन्नामु, एमिटि ई प्रेम? हम प्रेम को जता रहे हैं, लेकिन कैसा प्रेम? कृत्रिममैनटुवंटि प्रेमनु चूपुतुन्नामु, बिल्कुल कृत्रिम प्रेम को दिखा रहे हैं। एवरो ओकरु मंचिगा वच्चि अय्या नमस्कारं, नमस्कारं अंडि, एमिटि इदि? लोपल असूयने, लोपल ओक विनमैनटुवंटि उद्देशमे, कानी कृत्रिममैन प्रेमनु नमस्कारं अंडि। कोई आकर बड़े अच्छे ढंग से जी नमस्कार कहता है तो हम हाँ हाँ नमस्कार कहकर उत्तर देते हैं। ये क्या है? भीतर पूरी ईर्ष्या ही भरी रहती है, पूरा द्वेष ही रहता है, लेकिन कृत्रिम प्रेम दर्शाते हुए जी नमस्कार कहते हैं। ये कृत्रिमता ही जगत का लक्षण बन गई है। अमता कृत्रिम में, सब कुछ कृत्रिम ही है, अर्थात बनावटी ही है। अमता आर्टिफिशियल है, सब कुछ आर्टिफिशियल ही है। देयर इज नो हार्ट, देयर इज नो हार्ट, अर्थात दिल नहीं है। कनुकने प्रेम उंडिनप्पुडु स्वार्थम अनेदि प्रवेशिंचडानिकि वील्लेदु। जब प्रेम होता है तो स्वार्थ के प्रवेश होने का अवसर ही नहीं है। लव इज सेल्फलेसनेस, सेल्फ इज लवलेसनेस। लव इज सेल्फलेसनेस, सेल्फ इज लवलेसनेस, अर्थात प्रेम बिना स्वार्थ का होता है और स्वार्थ बिना प्रेम का होता है। कनुकने मनकु लवलेस गा मारिपोतुन्नाम ईनाडु। आज हम प्रेम विहीन होते जा रहे हैं। सेल्फलेस गा माराली, हमें निस्वार्थ होना चाहिए। अदे निजमैन मानवत्वम योक्क निजमैन विलुव, मानव जीवन का वही यथार्थ मूल्य है। ओकरि पैन ओकरि द्वेषानि मात्रं पेंचुकोकंडि, परस्पर द्वेष को मत बढ़ाओ। ओकरि पैन ओकरि अविशोयनु मात्रं पेंचुकोकंडि, परस्पर ईर्ष्या को मत बढ़ाओ। बागा अभिवृद्धिकि वच्चेटुवंटि वारिनि चूस्ते नीवु कूडा आनंदिंचु, तप्पक नीकु कूडा अभिवृद्धि चेकूरुतुंदि। प्रगति करने वाले को देखकर तुम आनंदित हो, अवश्य तुम्हें भी वो प्रगति प्राप्त होगी। अनुका ई विशालमैन भावानि मनं पेंचुकोवाली, अतः ऐसी विशाल भावना को बढ़ाना चाहिए। मन हृदय ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం పాచుకోవాలి। हमारा हृदय कैसा होना चाहिए? छोटा सा नहीं, बल्कि इस विशाल विश्व की भांति होना चाहिए। ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు। ऐसे विशाल विश्व में जन्म लेकर मात्र अणु के बराबर हृदय को रखने से कोई प्रयोजन नहीं है। समुद्र मंता हृदय का मन मार्च को वाले, समुद्र की भांति विशाल हृदय होना चाहिए। समुद्र में रूप रुचि मात्र उड़ कर दो, परंतु स्वाद समुद्र की तरह नहीं होना चाहिए। पाल समुद्र का उठाली, हृदय क्षीर के सागर की भांति होना चाहिए। क्षीर समुद्र का उठाली, क्षीर सागर की भांति होना चाहिए। क्षीर सागर पवड़ी, वही क्षीर सागर वासी शयन करता है। क्षार सागर का कूड़ू, हृदय क्षार सागर अर्थात नमक का समुद्र नहीं होना चाहिए। कनुकने भगवंतुडु क्षीर सागर, ईश्वर क्षीर सागर वासी हैं। तुम्हारे हृदय में ही शयन किए हुए हैं। जब चाहो तब दर्शन होगा। निराश गुरी कावद्दु, निराश न हो कि वे नहीं है। कनुक मीरु दृढ़मैनटुवंटि संकल्पलैपोयि मन देशम कोसमनि तगिनटुवंटि ओक बाध्यतनु वहिंचि देश संक्षेम निमित्तमै तगिनटुवंटि कृषि चेयंडि। अतः तुम दृढ़ संकल्पी होकर हमारे देश के लिए जिम्मेदारियों को निभाते हुए देश की खुशहाली के लिए प्रयत्नशील हो। देशमु मन ओक इल्लु, देश ही हमारा गृह है। प्रपंचमंता मन ओक निवासमे, समूचा विश्व हमारा आवास है। ఇది ఆ దేశము ఈ దేశము అని భేదములు పెట్టుకోకండి। దేశ విదేశ కి భేద భావనాయే మత్ రఖో। ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది। ఏక్ బడే సే ఘర్ మే జిస్ ప్రకార్ అనేక కమరే హోతే హై ఉసీ ప్రకార్ ఇస్ విశాల్ విశ్వ మే భారత దేశ్ ఏక్ కమరే కే జైసా హై। గృహమంతా మంచిగా ఉండాలి, అత పూరా ఘర్ అచ్చే సే హోనా చాహియే। అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం, తభీ హమ్ అచ్చీ తరహ సే రహ సక్తే హై। కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్ళను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి। అత ఈశ్వర్ కా నామస్మరణ కర్తే హువే
अपने कर्तव्यों को निभाते हुए, विश्व में सबके प्रति प्रेम जताते हुए, सबकी खुशहाली के लिए प्रयत्न करते हुए, पूर्ण हृदय से लोका समस्ता सुखिनो भवंतु की प्रार्थना करनी चाहिए। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, कटे दुख मिटे देत राम नाम। पाप कटे दुख मिटे देत राम नाम। भव समुद्र सुख दनाव एक राम नाम। भव समुद्र सुख दनाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सबकी राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जन जीवन जन एक राम नाम। भक्त जन जीवन जन एक राम नाम। भक्त जन जीवन जन एक राम नाम। भक्त जन जीवन जन राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। Ram 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 Sri Ram।